వెల్కమ్ టు 111 న్యూస్. నిజాయితే మా ఆయుధం. శ్రీ మహానందేశ్వర క్షేత్రంలో శుక్రవారం రోజు కామేశ్వరి మహానందేశ్వర వివాహ షోడశ దీక్ష విస్తరణ కార్యక్రమము ఆలయ ఈవో మల్లికార్జున ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఉత్సవకర్త అయిన చండీశ్వరుడు త్రిశూల దేవతల ఆధ్వర్యంలో అంకురార్పణ చేసి పాలికల ఉద్వాసన పూజ చేసి అనంతరం రుద్రగుండంలో మొలకలను కలిపి భక్ష నివేదనతో ఊరేగింపుగా రథం మండపం వద్దకు చేరుకుని రథంలోని దేవతలను ఉద్వాసన చేసి రథంను మండపంలోకి పంపడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహాశివాది బ్రహ్మోత్సవం అత్యంత వైభవంగా జరిగిన తర్వాత 15 రోజులకు మహాన్ దేవస్థానంలో 16 రోజులు పండగ అత్యంత వైభవంగా జరుగు కాబట్టి ఈ రోజు 16 తేదీలు అయింది కాబట్టి 16 తేదీ పండగ ఈ మహాన్ దేవస్థానంలో చేస్తూ దేవాలయం ముందు పక్కనటువంటి రథాన్ని పూజా కార్యక్రమంగా అనంతరము లోపలికి ప్రవేశించడం జరిగింది. విశ్వస్వామి వారి క్షేత్రంలో 2021 సంవత్సరానికి సంబంధించినటువంటి మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో శ్రీ పార్వతీ పరమేశ్వర స్వరూపంగా ఉన్నటువంటి కామేశ్వరి మహానందీశ్వరుల కళ్యాణ దీక్ష విసర్జన అనేటువంటిది ఈరోజు 16 రోజుల పండుగగా ఈరోజు చేయడం జరుగుతుంది. మనకి సనాతనంగా ధర్మంలో వివాహం చేసినటువంటి దంపతులు ఎవరైనా సరే 16 రోజుల పాటు ఆ వివాహ దీక్షలోనే ఉంటారని చెప్పి మనకి శాస్త్రం చెబుతోంది. కాబట్టి అటువంటి 16 రోజుల పాటు దీక్షలో ఉన్నటువంటి కామేశ్వరి మహానందీశ్వరులు ఈ రోజుతో తమ యొక్క వివాహ దీక్షను విసర్జిస్తున్నారు. అట్లాగే మనం అంకురారోపణ అనేటువంటిది ఉత్సవంలో తొలి రోజున పుట్టమన్ను తెచ్చి మనం ధాన్యాలంతా వేసి అంకురారోపణ అనేటువంటిది చేస్తాము. ఆ అంకురాలన్నీ కూడా చక్కగా అది ఎంత బాగా వస్తే గనక ఈ సంవత్సరం మనకి జరిగేటువంటి పాడి పంటలు కానీ వ్యవసాయం కానీ అంత చక్కగా అభివృద్ధి చెంది వానలన్నీ కూడా బాగా కురిసి ఎటువంటి సుభిక్షంగా ఉంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పి మనకి సూచకంగా ఉండేటువంటిది. ఎక్కడైనా ఉత్సవాలు చేస్తే ఆ యొక్క అంకురార్పణ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. అటువంటి అంకుర విసర్జన కూడా ఈరోజు చేయడం జరిగింది. అట్లాగే మనం ఆ రోజు వేసినటువంటి విత్తనాలు ధాన్యాలన్నీ కూడా చక్కగా మంచి మొలకలు ఎత్తి బాగా రావడం అనేటువంటిది విశేషం. కాబట్టి ఈ సంవత్సరం మనకి ఇబ్బందులు ఉన్నప్పటికీ స్వామి వారి అనుగ్రహం చేత ఎటువంటి నష్టము జరగకుండా అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అట్లాగే మహానంది క్షేత్రంలో ఉన్నటువంటి ఆర్య వైశ్యులు ఇతర గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు 16 రోజుల పండుగ కాబట్టి స్వామి అమ్మవార్లకి పట్టు వస్త్రాలంతా కూడా తీసుకుని వచ్చి ఆలయ కార్యనిర్వహణాధికారి అయినటువంటి మల్లికార్జున ప్రసాద్ గారి చేతుల ద్వారా స్వామి అమ్మవార్లకి అదంతా కూడా అలంకరింపజేసి ప్రత్యేక పూజాధికారాన్ని కూడా చేసిన అనంతరం మనకి ఇక్కడ ఉన్నటువంటి రథంలో ఉండేటువంటి దేవతలంతా కూడా సాగనంపి మరలా మనం బ్రహ్మోత్సవం చేయడానికి ఆ సమయంలో ఈ యొక్క దేవతలందరూ కూడా ఇక్కడ ఆవాహన అవ్వాలి. కాబట్టి ఎందుకంటే దేవతలందరూ కూడా పూజా సమయంలో మాత్రమే ఆవాహనంగా ఉండాలి. పూజ లేని సమయంలో వారు ఆయా స్థానంలో ఉండకూడదు. కాబట్టి ఈ యొక్క రథంలో ఉండేటువంటి దేవతలంతా కూడా ఈరోజు విసర్జన చేయడం జరిగింది. మళ్ళా శివరాత్రికి ఈ యొక్క దేవతలంతా కూడా రథంలో ఆవాహన చేయడం జరుగుతుంది.